అమెరికాకి ఒక అయాచిత వరం వచ్చింది ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు ఎప్పటి నుంచినో హౌతీ తీవ్రవాదుల్ని రెచ్చగొడతా ఉండేటువంటి పరిస్థితి దాని పర్యవసానాలు అటు ఇరాన్ సౌదీ అరేబియాకి మధ్యన అనేక సార్లు అంటే డైరెక్ట్గా ఇరాన్ చేయదు ఈ హౌతి తీవ్రవాదుల ద్వారా సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తుంటుంది వీళ్ళ ఆయిల్ ట్యాంకర్ల మీద అటాక్ చేస్తుంది డ్రోన్ అటాక్ చేపిస్తుంటుంది అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి నౌకల మీద నాశనం చేపిస్తూ ఉంటుంది కాబట్టి తీవ్రవాదులు మాకేం సంబంధం లేదని చెప్తుంటుంది వాళ్ళందరూ పోషించబడేది ఇరాన్తోనే అదే సందర్భంలో ఇరాన్ ప్రోత్సాహకమైనటువంటి తీవ్రవాదులు ఎవరైతే సి సిరియాలో ఉన్నారో వాళ్ళని సౌదీ సేనలు నాశనం చేస్తూ ఉంటాయి పాలస్తీనాలో ఇరాన్ అనుకూల వాళ్ళని వీళ్ళు దెబ్బతీస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యన పరోక్షంగా ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుందా అమెరికా తాజాగా ఓ పక్కన అరబ్ కంట్రీస్ అన్నీ కలిసి ఓపెక్ కంట్రీస్ వాస్తవంగా సౌదీ అరేబియా రక్షణ కీలక బాధ్యత అమెరికాదే సౌదీ అరేబియాలో ఉన్న ఆయుధాలన్నీ అమెరికానే ఇచ్చింది అయితే ఈ మధ్యనే అక్కడి నుంచి ఈ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్స్ని తీసుకెళ్ళిపోయింది దాంతోపాటుగా అక్కడ ఉన్న సైన్యాన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ పట్టుకుపోయింది ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత ఇక్కడ కూడా పట్టుకుపోయింది అందుకనే సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి కొంటూ ఉన్నటువంటి ఉంది ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే సౌదీ ఇరాన్ వచ్చి సౌదీ మీద యుద్ధం చేయబోతోందంటూ అమెరికా హెచ్చరిస్తోంది ఇరాన్ దానికి ప్రిపేర్ అవుతోందని ఈ సౌదీ అరేబియా జోలికి వస్తే నీ సంగతి తెలుస్తామని ఇరాన్ని హెచ్చరించింది సౌదీ అరేబియాకి నీకెందుకు మేము ఉన్నాం అండగా ఉన్నామని చెప్తుంది ఇది అమెరికా ఆడుతున్న నాటకమా ఎందుకంటే ఒక పక్కన సౌదీ ఇరాన్ కలిసిపోబోతున్నాయి వీళ్ళిద్దరూ తెర వెనకాల మంతనాలు చేసుకుంటున్నారన్నటువంటి క్రమంలో అమెరికా ఇస్తున్నటువంటి ఈ తరహా స్టేట్మెంట్లు సందేహానికి తావిస్తున్నాయి